డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. ట్విట్టర్లో మీద ఒక బలమైన ఇదే కదా, సో మీరు చెప్పేవి వినేవాళ్ళు ఉన్నారు, రెస్పాండ్ అయ్యేవాళ్ళు ఉన్నారు. ఎందుకని ట్విట్టర్ నుంచి బయటకు వచ్చేసారు? ట్విట్టర్ ఒక డిఫరెంట్ వరల్డ్ సార్. యాక్చువల్లీ మీరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో మామూలుగా నాలాంటి వాళ్ళకి అసలు సెట్ కాదు ట్విట్టర్ అనేది. అంటే నువ్వు నా అవతల వాళ్ళు ఏదన్నా అన్నా ఏదైనా ఇష్యూ జరిగినా టక్కని స్పందించే స్వభావం ఉండే వాళ్ళకి ట్విట్టర్ అసలు ఏది అసలు ఉంది. అంటే ప్రతి సెక్షన్కి ఒక ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది, దాన్ని వ్యతిరేకించే ఇది ఉంటుంది. సో అంటే అభిమానులు ఉన్నారు, దురభిమానులు ఉంటారు. ఈ దురభిమానం వల్ల ఎప్పుడు ఇది ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నా నీకు ఒక హేటర్స్ ఉంటారు. అవును, దాన్ని బ్లేమ్ చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నా కులం లేదు మతం లేదు అంటే నువ్వు అవి నమ్మేవాళ్ళు నీ మీద ఎదురు దాడి చేస్తారు. నీ కులం ఉంది మతం ఉంటే వాళ్ళు నీ మీద దాడి చేస్తారు. సో ఇక్కడ ఏమైందంటే ఎవరి ఐడి ఏంటి, వాళ్ళ ఫేస్లు ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, ఇలా అనానిమస్ పీపుల్ ట్విట్టర్లో చాలా ఎక్కువ సార్. సో వాళ్ళు ఏదో అంటారు, నువ్వు చదువుతుంటుంటావు, నువ్వు ఒక ఇంటర్వ్యూలో ఉంటావు, నీ అటెన్షన్ దాని మీదకి వెళ్తుంది, రాస్తుంటావు అటెన్షన్ మీద ఉంటుంది, నువ్వు ఏదో రిప్లై ఇస్తావు, తన కింద ఇంకేమైనా అన్నారా అని ఆలోచిస్తావు. ఇలా నీ గంటలు టైం అందులో ఇలాంటి టైం వేస్ట్ చేసి నేను ఒక 3-4 ఏళ్ళ తర్వాత నాకు బేబీ అనేది చాలా జ్ఞానోదయం తెచ్చింది. ఏంటంటే పని చేస్తే బద్ధకం తగ్గించుకొని ఎన్ని కోట్ల డబ్బులు వచ్చి జేబులో పడతాయి, ఎన్ని కోట్ల డబ్బులు వచ్చి అకౌంట్లో పడతాయి ప్రొడ్యూసర్కి, డిస్ట్రిబ్యూటర్కి, నాకు, హీరోలకి. ఇక్కడ ఇంత డబ్బు ఉంది, కోవిడ్లో నుంచి అందరం డబ్బులు లేక ప్రాబ్లమ్స్ లేక వ్యాక్సిన్ల దెబ్బకి ఎవడెట్టు పోతాడో తెలియదు. అంటే వ్యాక్సిన్ వల్ల అనొచ్చలేదు నాకు తెలియదు, కానీ లేకపోతే ఇప్పుడు సడన్ డెత్లు ఇట్లా చూసి నువ్వు పని చేయాలి ఫస్ట్ ప్రశాంతంగా. పని చేస్తే ఆ డబ్బులు ఇంత వస్తున్నాయి, ఇంత కూర్చొని రాస్తే ఇంత వస్తున్నాయి, కానీ నువ్వు దేనికి వాల్యూ ఇస్తున్నావు? నువ్వు నువ్వేదో ఒకటి చెప్పాలని ఒక ట్వీట్ వేస్తున్నావు, దాని చుట్టూ ఒక 10-20 నెగటివిటీలు వస్తున్నాయి, కామెంట్లు వస్తున్నాయి, అవి చదువుకుంటున్నావు, అవి బాధపడుతున్నావు, పని చేయట్లే, ప్రొడక్టివిటీ అనేది పడిపోతుంది. అందులో ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోతుంది. మనం ఇప్పుడు ఒకటి అంటాం, ఒకటి ఏదో మన వర్క్ ఏదో వెళ్తుంది, దరిద్రంగా ఉంది అంటాడు, మనం చేసిన వర్క్ కరెక్టే కదా, మన గట్ ఫీలింగ్లో ఉండేవాళ్ళం, సడన్గా అక్కడి నుంచి నీకు పోతుంది. సో నాకు క్లియర్గా అర్థమైంది. ఎప్పుడు బయటకు వచ్చారు? 1.5 మంత్ అయినట్టుంది సార్. అంటే ప్రధానంగా మిమ్మల్ని బాధ పెట్టి ఇంక వద్దు అనుకున్న పాయింట్ ఎప్పుడు? అది చిరంజీవి గారిది, బోలాశంకర్ రోజు ఆయన అనిల్ శంకర్ గారి దగ్గర నుంచి ఎవరు రాయించుకున్నారని సినిమా రిలీజ్కి ముందు మొత్తం డబ్బులు ఇస్తే కానీ ఆయన కూర్చున్నాడని న్యాయాలు వెళ్ళి ఇది పెట్టారని చెప్పారు. తర్వాత నేను ఈ విషయం తెలిసి మన సామజవరగా మన ప్రొడ్యూసర్కి ఫోన్ చేశాను, రాజేష్ దడ్డాకి. ఆ రోజు ట్విట్టర్లో పేరు చెప్పలేదు యాక్చువల్ నేను. అది ఏంటి రాజేష్ నిజం చెప్పు, చిరంజీవి గారు ఇట్లా చేశారా నిజంగా అన్న దాని. కానీ తను ఒకటి చెప్పాడు యాక్చువల్లీ, చిచి అసలు ఇట్లా నువ్వు అన్నీ నేను పట్టించుకోకుండా నేను అది వేసాను, ట్వీట్ వేసాను, చిరంజీవి గారు నేను ఎప్పుడు ప్రౌడ్ అవుతా ఫీల్ అవుతాను, ఇలా మీరు ఎన్ని వేసుకున్నా ట్వీట్లు ఆయనకేమి ఇది అవ్వదు అన్నట్టుగా ఏదో వేసాను, గుర్తులేదు కరెక్ట్గా నా కంటెంట్. అది చూసి నాకు అనిల్ శంకర్ గారు కాల్ చేశారు. నేను గోవాలో ల్యాండ్ అవుతున్నాను, ఆయన అమెరికాకి స్టార్ట్ అయ్యారు, ఇద్దరం ఫ్లైట్లో ఉన్నాం అనమాట. రాజేష్ నేను చెప్తున్నా, ఆయన ముందు రోజు పిలిచి జరుగు ఏదైనా మిస్టేక్ జరిగినా రేపు ఏమన్నా అవుతున్నా, నువ్వు కంగారు పడుకు, డెఫిసిట్లో ఉన్నట్టు ఐఎమ్ దేర్ ఫర్ యూ, ఇంకొక ఫిల్మ్ ఒక కాంబినేషన్ సెట్ చేద్దాం, దాన్ని బయటపడేద్దాం అని చెప్పి చెప్పారు రాజేష్. అంత సపోర్టింగ్గా మాట్లాడారు నాకు ఆయన. నా పేరు పెట్టేయాల్సిందే నువ్వు, అనిల్ శంకర చెప్పడానికి చెప్పాల్సిందే నువ్వు. ఫోన్ కట్ చేసి సరే నేను నెక్స్ట్ డే అన్నంటే చూస్తే అస్సలు ఆడుకుంటున్నాను నన్ను అనమాట, మామూలుగా కాదు అసలు. హేటర్స్ అంతా హేటర్స్ కదా, నీకు తెలుసా, నువ్వు టేబుల్ కింద ఉన్నావా, ఇది జరిగేటప్పుడు డిస్కషన్ ఇది అంటే డైరెక్ట్ నాకు అనిల్ శంకర్ గారు చెప్పారు ఈ మాట, నువ్వు నా పేరు వేసేయాల్సింది కదా ఎందుకే లేదని. కానీ ఇక్కడ వినేవాళ్ళు ఎవరు లేరు. సో దీనివల్ల నీకు పీస్ పోతుంది, నేను వెళ్ళి రాసుకోవాలి, బయటకు వచ్చేసాను సింపుల్.
కానీ యాక్చువల్గా మీరు ట్విట్టర్ వల్ల మీకు చాలా ఉపయోగాలు జరిగినాయి కదా, మీరు చేయాల్సుకున్న ఏవైతే మీరు కొన్ని ప్రాజెక్టులు చేసుకుంటున్నారు, ప్రాజెక్ట్ మీన్స్ కొన్ని ఈవెంట్లు కానివ్వండి, తర్వాత రీరిలీజ్ సినిమాలకు సంబంధించి కానివ్వండి, ట్విట్టర్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడింది కదా. అవును సార్, మొబిలైజ్ చేయడానికి జనాన్ని. అవును, అంటే మీరు ఎంతవరకు ఎంత వాడుకోవాలో అంత వాడుకోవాలి, నీకు అంతకు మించి నీ ఒపీనియన్ చెప్పొద్దు, అక్కడ అంతే కామ్ ఉండాలి. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక హీరో అతనికి ఒక చాలా హెల్త్ ఇష్యూలో ఒక హీరో ఫ్యాన్, నేను హెల్త్ ఇష్యూ అంటే కోవిడ్ టైంలో డబ్బులు వేశాను, తర్వాత ఒక సంవత్సరం తర్వాత నన్ను పిచ్చ పిచ్చగా ఊర్లు తిడుతున్నారు, ఒక బ్యాచ్ తిడుతుంటే అతను కూడా దాంట్లో అవును అట్లానే నన్ను విపరీతంగా బూతులు తిడుతున్నాడు. ఎవరైతే ఇంత టార్గెట్ చేస్తున్నాడని నేను ఆ డైరెక్ట్ మెసేజ్ ఇన్బా అతను అతను ఎప్పుడైనా నాకు పర్సనల్ మెసేజ్ చేశాడు డిఎం కొడితే నేను అతను డబ్బులు వేసున్నాను, అతను హెల్ప్ చేస్తున్నాను. హెల్ప్ చేసిన వ్యక్తి మిమ్మల్ని తిడుతున్నాడా? ట్రోల్ చేస్తున్నాడు, మెసేజ్ పెట్టా ఎందుకు తిడుతున్నావు నన్ను, నువ్వు ఆ రోజు ఒకవేళ జస్ట్ డౌట్గా అడుగుతున్నా ఏంటి మైండ్ సెట్ కనుక్కున్నావని, నీకు అంత హెల్ప్ చేశాను కదా నువ్వు ఎందుకు తిడుతున్నావు అంటే ఏంటన్నా నువ్వు దాన్ని దీన్ని లింక్ చేస్తావు అసలు, ఇక్కడ ఫ్యాన్ ఫ్యాన్గా చూడాలి నువ్వు, నువ్వు ఈ హీరో ఫ్యాన్ నువ్వు ఇక్కడ అదే నీ నీకు పర్సనల్గా కావాలని ఇక్కడ నాకు ఎప్పుడు నీ మీద రెస్పెక్ట్ ఉంటుంది అన్నాడు. నాకు అసలు మైండ్ తప్పింది ఇంకా అసలు అంతే. సో నేను కూడా సినిమా లాంచ్ అన్నప్పుడు నా సినిమా ప్రమోషన్ అనుకున్నప్పుడు నిజంగా అవసరం అనుకున్నప్పుడు ప్రమోషన్ చేసుకొని ఇంకా వేరే అదర్ వాటి జోలికి పోకుండా, ఒకవేళ చిరంజీవి గారిని అంటారు, కళ్యాణ్ గారిని అంటారు, ఇంకో హీరోని అంటారు, నేను అభిమానించేవాడు అంటారు, లేకపోతే ఇదంటారు, నేను నా ఒపీనియన్లు చెప్పడం వల్ల యూజ్ లేదు, నా పీస్ పోతుంది. మీరు మామూలుగా అయితే ఏది మీకు అభిప్రాయం కలిగినా దేని మీద చెప్పాలనిపించినా వెంటనే రెస్పాండ్ అవుతారు, రెస్పాండ్ త్రూ ట్విట్టర్ ఇప్పుడు ఇంకా చేయను ఆ పని. ప్రస్తుతానికి ఇన్యాక్టివ్గా ఉంది, ఇన్యాక్టివ్గా ఉంది, బట్ నా ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు యాక్టివేట్ చేస్తాను. సేమ్ అకౌంట్ యాక్టివ్ అవ్వండి, యాక్టివేట్ చేస్తాను. మీరు ఎక్కువగా అంటే ఈ సినిమా రీ రిలీజ్లు ఏవైతే ఉన్నాయో అది కూడా పవన్ కళ్యాణ్ గారు వాటిని మీరు చేయడం మొబిలైజ్ చేశారు త్రూ ట్విట్టర్. సో యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి మీరు పూనుకొని చేయాల్సిన అవసరం ఏంటి ఆ రీ రిలీజ్లు? పూనుకొని అంటే సార్ మేము నాకు ఒకసారి అంటే కళ్యాణ్ గారు జనసేన గురించి నాకు ఊరిని అసలు పొలిటికల్ పార్టీలకి నెలకు ఎంత మెయింటెనెన్స్ అవద్దు అనేది ఒక క్లారిటీ లేదు. నేను ఏదో ఒక చిన్న నాగబాబు గారితో పాటు ఒకరోజు ఇక్కడ ఒక చిన్న మీటింగ్లో ఉంటే నేను ర్యాండమ్ కూర్చున్నాను, అక్కడ జనసేన సంబంధించిన ముఖ్య నాయకులందరూ ఉన్నప్పుడు నాకు దిమ్మ తిరిగిపోయింది ఏంటంటే అసలు కళ్యాణ్ గారు ఎట్లా చేస్తున్నారు మెయింటెనెన్స్, అంటే సినిమాలు చేయకపోతే అసలు ఈ పార్టీ నడవదు, ఇంపాసిబుల్. అసలు ఒక పార్టీ నడవడం అనేది మీరు ఊహించలేరు. ఒక నెలకి ఆఫీసులు నిర్వహణ కార్యక్రమాలు చేయాలన్నా కానీ అయితే ఎక్కడికైనా ఏదో ఒకటికి వెళ్ళి చేయాల్సి వస్తుంది, క్యాంపెయిన్ చేయాల్సి వస్తుంది, లేకపోతే ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది, దీనికన్నట్టు కూడా ఖర్చు కావాలి. సార్ మేము 2 రోజులు సీడెడ్ ట్రిప్ వేసాం సార్, సక్సెస్ టూర్, బేబీ టూర్ 2 టూర్లు, 4 ఇన్నోవాలో 5 ఇన్నోవాలో జస్ట్ అట్లా వెళ్ళేసి వచ్చేసాం సార. 28 లక్షలు వచ్చింది మాకు బిల్లు ఓన్లీ సీడెడ్కి. ఓన్లీ సీడెడ్ సీడెడ్ అంటే రాయలసీమ రాయలసీమ అంటే ఈ మధ్య సీడెడ్ అనకూడదు అనేది అందరం అనుకుంటున్నాము, నైజామాబాద్ తెలంగాణ అనాలని. సో రాయలసీమ జిల్లాలకు వెళ్ళినప్పుడు మేము జస్ట్ ఇంతమంది వెళ్తే వచ్చిన ఖర్చు, పవన్ కళ్యాణ్ గారు చేయాలంటే ఒక ఏమవుద్దు ఒకసారి ఊహించండి. అంతే కదా. సో నాకు అప్పుడు నాకు అనిపించింది అంటే యాక్చువల్గా నాకు తెలియదు అంటే ఇప్పుడు ఆ పార్టీకి మూల నిధి అంటూ ఏముండలేదా? సరిపోదు సార్ అసలు, అంటే జనసేన మిగతా వాళ్ళకి వచ్చినంత విరాళాలు ఈ పార్టీకి రావు, ఎందుకంటే జనసేనకి అంత స్ట్రాంగెస్ట్ ఈ మధ్య కాస్త ఎన్ఆర్ఐస్ అందరూ నాగబాబు గారు కానీ అందరూ వెళ్ళి కొద్దిగా మోటివేట్ చేసి వస్తున్నాయి, కానీ జనసేనకి చాలా తక్కువ ఫండ్స్ వస్తాయి సార్, అసలు చాలా తక్కువ ఫండ్స్. ఎలా నిర్వహిస్తున్నాడు ఆయన? సినిమాలు చేసే సార్ సొంత డబ్బు ఖర్చు అంతే, సొంత డబ్బే వస్తున్నాయి, ఫండ్స్ వస్తాయి, కానీ ఆయన సంపాదించే అంత అంటే మీకు చెప్పాలంటే ఒక రకంగా జనసేనకి నేను నాగబాబు గారితో నేను కానీ ఎస్కేన్ కానీ బన్నివాస్ కానీ ధర్మేంద్ర కానీ మేము ఇచ్చినవే హయ్యెస్ట్ అమౌంట్లు ఉంటాయి. ఓకే, విరాళాలు విరాళాల్లో మీరు ఊహించండి అసలు అంటే
అంటే మిగతా కూడా నామినల్ కింద చాలా తక్కువ వస్తాయి అంతే. ఓకే, సో ఇప్పుడు దాకా మీరు ఈ సినిమాల ద్వారా ఎంత ఇచ్చుంటారు? మేము జల్సాకి ఒక 1 కోటి రూపాయలు ఇచ్చాము సార్. ఆరెంజ్కి 1.5 కోటి ఎంత ఇచ్చాము సార్. ఇప్పుడు కుటుంబ శంకర్వి ఇంకా రావాలి, అది చాలా అంటే చాలా మిస్టేక్స్ జరిగినాయి. నా ప్లాన్ ప్రకారం అవ్వలేదు, అందుకే మధ్యలో అంటే సౌండ్ ఎగిరిపోయింది మధ్యలో. సో అసలు నేను అసలు ఆ సినిమా ఆపేయాలనే 2వ తేదీ రిలీజ్ కావాల్సింది, 31వ తేదీ రిలీజ్ అయ్యింది ముందు. సో ఇక్కడ ఏమైందంటే కన్ఫ్యూజన్ అయిపోయింది నాకేంటంటే సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఆపేద్దాము, పోస్ట్ పోన్ చేసేద్దాము, ఇంకొక రోజు పెడదాము అంటే ఫ్యాన్స్ తిట్టేస్తారని కొంతమంది. అసలు ఎందుకని ముందు 2 రోజుల ముందు రిలీజ్ చేశారు అప్పుడు? సార్ నాకు క్లియర్గా ఐడియా లేదు సార్. నాకంటే ఫస్ట్ నేను చెయ్యొద్దు అనేది నా ఒక శిక్ష, అంటే ప్రాపర్గా నాకు చూసుకునే టైం లేదు. ఒకటి ఏంటి సౌండ్, నేను ఇప్పుడు జల్సాకి నేను ఎవ్రీథింగ్ చూసుకున్నా, ఆరెంజ్ ఎవ్రీథింగ్ చూసుకున్నా, కంప్లీట్ ప్రింట్ ఉందా లేదా అనేది చూసుకునేంత టైం నాకు రావట్లా. స్టీరియో నుంచి 5.1 లాగాల్సి వస్తుంది అంటున్నారు, 5.1 ఫైల్ దొరికేసింది అంటున్నారు, ఇలా చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది సార్ మొత్తానికి. అలా చేయకూడదు అనేది నా ఫీలింగ్. ఓకే, బట్ ఎంతో కొంత అందరు ఫ్యాన్స్ రెడీ ఉన్నారు కదా చేసేద్దామని ఒక ఫీలింగ్. సో దీంట్లో మెజారిటీ డెసిషన్ మీద వెళ్ళిపోయారు అంతే. కానీ అయినంత వరకు ఏదో చేసాము, చూడాలి. సో మెయిన్ ఉద్దేశం అయితే మాత్రం మనకై ఇప్పుడు నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి పూలు చేసుకునే అంత అందరం మా అందరికీ కెపాసిటీ లేదు. నాకు కానీ ఎస్కేని కానీ ఏదైనా సరే ఉన్న వీటి ఐడియా త్రూనే చేయాలి. సో అంజనా ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్లో ఏ ఫిలిమ్స్ ఉన్నాయో మాకు హెల్ప్ చేయగలిగి వాళ్ళే, అరవింద్ గారు కానీ నాగబాబు గారు కాబట్టి. నాగబాబు గారు సార్ ఇట్లా పార్టీ కోసం ఇట్లా చేస్తా అన్నప్పుడు ఆయన కూడా సపోర్ట్ చేసి ఇచ్చేసారన్నమాట. వాడు ఊహించినట్టు ఆరెంజ్కి బాగా మంచి బాగా వచ్చినాయి సార్. అసలు మేము జల్సా కూడా నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ